हेलो फ्रेंड्स वीडियो इफ एंड कंडीशन एला यूजेस्तामो एक्सेल लो चूद्दाम। सो इकड़ मनम स्टूडेंट टेबल तीसुकुन्नाम, स्टूडेंट नेम सतीश अनि इच्चेसामो। सब्जेक्ट 1 नुंचि सब्जेक्ट 6 मोत्तम 6 सब्जेक्ट्स उन्नाई। सो इंदुलो मनकि 35 अबो वस्ते मनम पास अनि चेप्तां। एदैना ओक सब्जेक्ट लो 35 मार्क्स कंटे तक्कुव वस्ते मनम फेल अनि रिजल्ट रावाली। सो अलांटप्पुडु मनं मामूलुगा ई इफ एंड कंडीशन एला यूज चेस्तामो ई एग्जांपुल लो चूद्दाम। सो इज ईक्वल टू पेट्टंडि, इज ईक्वल टू इफ कंडीशन अनि रासि ओके। सो ब्राकेट लो मीरु एं चेस्तारंटे एंड अनि तीसुकोवालि ओके। सो इंदुलो मीरु प्रति ओक्क मार्क्स अनेवि तीसुकोवालि। सपोज सब्जेक्ट 1 तीसेसुकोनि ई सब्जेक्ट 1 ने 35 कंटे एबो उंडालि, अलागे నెక్స్ట్ సబ్జెక్ట్ 2 తీసేసుకొని ఇది కూడా 35 కంటే ఎక్కువ ఉండాలి। సో ఈ విధంగా మనం 6 సబ్జెక్ట్స్ వరకు తీసుకోవాలి। సో ఇక్కడ చూడండి, నేను ఈ ఫార్ములా రాశాను, ఇఫ్ అని పెట్టేసి బ్రాకెట్ ఓపెన్ అండ్ అని రాసి E7 D7 నుండి మనకి I7 వరకు 35 అబౌ ఉంటే మనకు పాస్ అని రావాలి, లేకపోతే ఫెయిల్ అని రావాలి। ఇక్కడ చూడండి మన రిజల్ట్ పాస్ అని వచ్చింది। ఫర్ ఎగ్జాంపుల్ నేను చేంజ్ చేశాను అనుకోండి, సో 75 తీసేసి 25 పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ ఫెయిల్ అని వచ్చేస్తుంది ఓకే। సో మళ్ళీ వేరే సబ్జెక్ట్ చేంజ్ చేస్తాను, 65 నుంచి 33 అని పెడదాం, మళ్ళీ ఫెయిల్ అని వస్తుంది। సో మళ్ళీ చేంజ్ చేసాం అనుకోండి, 66 ప్లస్ ఇది 55 అని పెట్టాం అనుకోండి, సో చూడండి పాస్ అని వస్తుంది। సో ఈ విధంగా మనం ఒక స్టూడెంట్ మార్క్స్ని బట్టి ఆరు సబ్జెక్టులను బట్టి పాస్ ఆర్ ఫెయిల్ తెలుసుకోవచ్చు ఇఫ్ అండ్ కండిషన్తో। సో ఈ ఎక్సెల్లో సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।